మీ మామ రాజిరెడ్డి ఏమంటున్నారు, మీ ఇప్పుడు మీ రిలేషన్ దెబ్బతిన్నది, ఈ రిలేషన్కి దెబ్బతినడానికి కారణం మీరు రాజిరెడ్డి గారే అంటున్నారు, సో అసలు ఏం జరుగుతుంది, రాజిరెడ్డి గారు మాటలేంటి? రాజిరెడ్డి గారు అన్న చాలా తెలివిగా మాట్లాడతారండి. ఒకటి డబ్బు, పలుకుబడి, హోదా ఉంటే చాలు, ఎలాంటి తప్పులైనా చెయ్యొచ్చు అనే ఇదిలో ఆయన ఉంటారు. అసలు ఫస్ట్ ఆయన నేను ఏమి ఇన్వాల్వ్ కాను, వాళ్ళిద్దరు ఏదనుకుంటే అదే నా బిడ్డ అది ఇది అని మాటలు చెప్తారండి. నేను చాలా నమ్మాను ఆయనని. తర్వాత మేడం అసలు కొడుకు కూడా ఈ మాట్లాడే అన్నీ కూడా ఆయనే ప్రిపేర్ చేసేస్తాడు. సెకండ్ థింగ్, పోలీసులకి మొత్తం సెటిల్మెంట్స్ చేయడం కానీ లేదు అంటే ఈయన వాళ్ళకి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈయనకే తెలుసు మేడం, ఈయన వాళ్ళతో చేపించడం. ఆఖరికి మేడం నీకు ఇన్వాల్వ్ కానన్నావు కదా, ఏం కార్తీక్ నువ్వేమంటావు, నీకు కావాలా వద్దా అంటే వద్దని చెప్పు కార్తీక్, వద్దని చెప్పు కార్తీక్ అని తొయ్యడం ఆయనని. నువ్వు నిజంగా ఇన్వాల్వ్ కానోడివి అయితే నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు ఇప్పుడు, ఆయన ఎందుకు చెప్పమని చెప్తున్నావు, నువ్వెందుకు పొలిటీషియన్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నావు, నువ్వెందుకు వీళ్ళందరిని ఇన్వాల్వ్ చేస్తున్నావు ఈ కేసులో. ఇప్పుడు ఫైనల్గా మీరు డాక్టర్, ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని కానీ అంటే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు అంటున్నారు, సపోర్ట్ ఉన్నారు అంటున్నారు, ఇప్పుడు పోలీసులు కూడా సపోర్ట్ ఉన్నారు అంటున్నారు, సో వీళ్ళందరి ద్వారా మీరేం కోరుకుంటున్నారు మా మీడియా ద్వారా? నాకు ఏం లేదు మేడం, నాకైతే నా భర్త కావాలని ఉంది మేడం. ఆయన నన్ను పంపించగలిగితే నా భర్త దగ్గరికి నాకు పంపించండి, లేదు అలా నన్ను యాక్సెప్ట్ చేయను అన్నప్పుడు బలవంతంగా పోవాలని నాకు లేదు మేడం. నాకైనా ఖర్చులు, నా బంగారం, నా వస్తువులు ఆయన దగ్గర ఉంచుకోవద్దని చెప్పండి మేడం. నాయన నాకు ఇచ్చేసి ఏదో సెటిల్మెంట్ చేసేసుకొని నాయన నాకు ఏదైనా న్యాయం చేయాలి కదా మేడం. నా మీద నిందేశారు, రేపు పొద్దున నాకు ఏం లైఫ్ ఉంటుందో లేదో తెలియదు, సో ఏదో ఆడపిల్ల తనకి ఏదో కొంత సెటిల్ చేసి పంపించేయాలి అని ఉండాలి కదా మేడం. నాయన నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను కదా మేడం. అంటే రెండు మూడు సార్లు మీరు కౌన్సిలింగ్లో కూర్చున్నారన్నారు కదా, అప్పుడైనా మీరు మ్యూచువల్గా మాట్లాడుకోలేకపోయారా? మాట్లాడారు, పెద్ద మనుషులు అడిగారు, చేశారు. ఆయన 5 లాక్స్ ఇస్తా అని చెప్పారంట. వీళ్ళు ఏమన్నారంటే, అరే తను 30 లాక్స్ దాకా అప్పులు చేసుకుంది, 7,20,000 వడ్డీలే వస్తున్నాయి, మీరు ఇచ్చినది అమ్మాయి ఏం చేసుకోవాలి, ఒక అమ్మాయి లైఫ్ని మీరు 5 లాక్స్తో కొంటున్నారా, మీరు ముస్టేస్తున్నారు ఆ పిల్లకి, అమ్మాయి ఇప్పుడు ఎంత సఫర్ అవుతుంది, ఎంత బాధపడుతుంది, ఇంకొక ఆప్షన్ ఉంటుందో లేదో కూడా తెలియదు అమ్మాయి లైఫ్కి, ఇప్పుడు తను ఏం కావాలి అని అంటే, లేదు అసలు మేము అది కూడా ఇయ్యము, ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మేము కోర్టుకి వెళ్తాము అన్నారు. నేను అక్కడ కూడా నేను ఏమనలేదు మేడం, నాకు నా వైపు నిజాయితీ ఉంది, న్యాయం ఉంది, కోర్టులో అయినా నాకు వస్తుంది అని అనుకుంటున్నాను. పోనీ నా గోల్డ్ ఎందుకు మీ దగ్గర, నా వస్తువులు ఎందుకు, మీరు నిజాయితీ పరులు కదా, నా ప్రాబ్లం నాకు సంబంధించింది మీ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు, నేను వద్దన్నప్పుడు నాకు ఇచ్చేయాలి కదా, నేను అదే అడిగాను. అదే అడగడానికి నేను వస్తే నన్ను గెంటేసేసి తలుపులేసి ఇష్యూ చేసి ఏంటి మేడం ఇదంతా? మీకు ఇప్పుడు మీకు మీకు కమెంట్స్ పెడుతున్నారు యూట్యూబ్లో, అంటే మీరు మాట్లాడిన మీ సోషల్ మీడియా మాధ్యమాల్లో మీకు కామెంట్స్ పెడుతున్నారు, బ్యాడ్ కమెంట్స్, వాళ్ళ రిలేటివ్స్ అంటారా? అవునండి, నేను నేమ్స్ చదివాను. ఇప్పుడు పూర్ణ వాళ్ళ బాబాయ్ వాళ్ళ బాబు, అండ్ అబ్బాయి డిగ్రీ ఏమో బీటెక్ ఏమో చేస్తున్నారు. చూడండి, ఆయన ఒక స్టూడెంట్, ఆయనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంత కంప్లీట్గా తెలియదు, ఎందుకంటే ఆయన వచ్చి నాతో నా హస్బెండ్తో మా ఇంట్లో లేరు, మా ఎవ్రీ కాన్వర్జేషన్లో ఆయన లేరు, ఎవరి పెద్ద మనుషుల దగ్గర ఆయన లేరు, ఇక్కడ పోలీసుల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన లేరు, మా మామ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినప్పుడు లేరు, పొలిటీషియన్లు తీసినప్పుడు లేరు, లేకుండా మీరు మాట్లాడే రైట్ మీకు లేదు. మీ వాళ్ళని సపోర్ట్ చేసుకోవడానికి ఒక ఆడపిల్ల మీద బ్లేమ్ వేసేయడానికి నోటికొచ్చిన మాటలండి, లంజ్ అంట, స్కంబర్ అంట, స్లర్ట్ అంట, మనీ మైండెడ్ అంట, చదువుకున్నదైతే ఇలా మాట్లాడదంట, ఇలానేనండి ఒక మనిషితో మాట్లాడేది, ఒక అమ్మాయితో మాట్లాడేది ఇలానేనా? నీకు తెలుసా నీ అన్న ఏమేం చేశాడో? నీకు తెలుసా నీ అన్న ఎంతలా తాగుతాడో? నీకు తెలుసా నీ అన్న అసలు నీ వదిన కాడికి రాలేదు, నీ వదినని ఇబ్బంది పట్టింది తెలుసా, కొట్టింది తెలుసా, తిట్టింది తెలుసా? నీకేం తెలుసని నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు? నీకేం తెలుసని వచ్చేసి అక్కడ ప్రజలు కూడా నాకు న్యాయం చేయకుండా, ప్రజలకి కూడా నా మెసేజ్ వెళ్లకుండా ఆపడం కోసం నువ్వెందుకు బ్యాడ్ బ్యాడ్ కమెంట్స్ని పెడుతున్నావు? నేను అందరికీ నేను ఒక్కటేనండి దండం పెట్టి చెప్తున్నాను, ఒక ఆడపిల్ల లైఫ్ని ఇక్కడ ఖరాబ్ చేసేస్తున్నారండి ఇలాంటి వాళ్ళు చెప్పే ఈ కమెంట్స్ని, అలాంటి వాటిని ప్లీజ్ దయచేసి నమ్మొద్దండి. వాళ్ళు కావాలని వాళ్ళ పర్సన్స్తో వాళ్ళు కావాలని పెట్టించుకుంటున్న కమెంట్స్ నాకు నాకు నా సైడ్ అసలు సపోర్ట్ రాకుండా ఉండడం కోసం. నేను నిజంగా వాళ్ళు చెప్పినట్టు కోట్లు కోట్లు డిమాండ్ చేసిన దాన్ని అయితే నాయన నాకు ఇచ్చే అయ్యా పోతా అని నేను అనానండి. ఇక్కడ కూర్చొని నువ్వు ఇస్తేనే పోతా, లేకపోతే లేదు, నేను అట్లా చేసుకుంటే ఇట్లా చేసుకుంటానని ఇంకా బెదిరించేదాన్నండి. నేను ఇక్కడ ఏం బెదిరించట్లేదు, నేను ఇంట్లో కూర్చొని మంచిగా మాట్లాడదాము మాట్లాడుకుందామని వస్తే నువ్వే బయటకు వెళ్ళగొట్టి, నువ్వే గేట్లేసేసి వెళ్ళిపోయి రాకుండా 3 రోజుల నుంచి ఇక్కడ కూర్చుంటే దొంగ పారిపోయినట్టు పారిపోయి నువ్వు చేసి అంతా మీరు చేసి లాస్ట్కి నేను తప్పు అంటే ఎంతవరకు కరెక్ట్ అండి అది?
ఇప్పుడు కార్తిక్ కి సిబ్లింగ్స్ ఉన్నారు? కార్తిక్ కి ఒక అక్క ఉన్నారు అంతేనండి. పూర్ణ అండ్ ఈ కోమలిక వీళ్ళు ఎవరంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిల్లలు. ఇప్పుడు మీరు కార్తిక్ తోని మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేసిండ్రా? అంటే ఫోన్ లో చేయడం గానీ మెసేజ్ చేయడం? చాలా సార్లు ట్రై చేశానండి నేను ఆయనతో మాట్లాడనీకి కలవనీకి. నేను చాలా ట్రై చేశాను. ఆయన అసలు ఎంత నేను ట్రై చేసినా కూడా ఆయన రెస్పాండ్ అవ్వడానికి కానీ కనీసం నాతో మాట్లాడడానికి కూడా ఆయన ఇంట్రెస్ట్ చూపించడం లేదండి. నాకొద్దు, ఇంతే, ఇంకా అదే మాట, నాకొద్దు వద్దు. మీరు చెప్పండి మేడం, మీరు ఎన్నో కేసులు చూసుంటారు, ఇప్పుడు మీ మహిళా మండలి ఇప్పుడు ఈ కేసును మీరు ఎలా చూస్తున్నారు? అందరికీ నమస్కారం, నా పేరు అనురాధ. నిన్న సామరస్యంగా వచ్చినాము అన్న. మేము ఒక మహిళా మండలి లీడర్గా లేక రాలే, ఒక పెద్ద మనిషి లెక్క వచ్చినాము. ఈ అమ్మాయి మిర్యాలగూడకి వెళ్ళి వచ్చింది, మన హైదరాబాద్కి వచ్చింది, ఇక్కడ ఎవరు రిలేషన్ కూడా లేదు అని ఇంట్లో నేను తీసుకుపోతాను. ఇంట్లోకి వెళ్ళినాం, ఇంట్లోకి వెళ్తే డోర్ పెట్టేసాడు. డోర్ పెట్టేస్తే మీరు లోపలికి రానియకపోతే అన్నయ్య మేము బయట కూర్చుంటాం, నీ పరువు పోతుంది. మేము బయటకు వెళ్ళి వచ్చినప్పుడు లోపల కూర్చుని పెట్టి మాట్లాడదాం, సమరస్యంగా మాట్లాడదామని చెప్పినాం. సరే అమ్మ మీరు రండి కానీ అమ్మాయి రావద్దు. మేము అమ్మాయి తరఫు నుండి వచ్చినాం, అమ్మాయిని బయట పెట్టి మేము వచ్చి లోపల కూర్చొని మాట్లాడడం పద్ధతి కాదు. అమ్మాయిని కూడా రాని సమరస్యంగా మాట్లాడదామని చెప్పేసి కూర్చున్నాం. కూర్చున్నాక వెనకటివి ముంగటివి అన్నీ తొమ్మిడాయన. అయితే ఇవన్నీ కాదన్నయ్య, మీ కూడలామె మీది ఇంకా రిలేషన్ తెగిపోలేదు, కోర్టు నుండి విడాకులు రాలే, అమ్మాయి పెళ్ళయి సంవత్సరం కాలే. మీరు కోర్టులో అప్లికేషన్ పెట్టుకున్నా కూడా, పిటిషన్ వేసుకున్నా కూడా సంవత్సరం కానీ తీసుకురాడు, ఇంకా రిలేషన్ ఉంది. మీ కోడలామె ఉండని అంటే నాది ఫంక్షన్ ఉందమ్మా, ఫంక్షన్ అయిపోయాక మాట్లాడతానని మా అయితే ఫంక్షన్ అయిపోయాక మాట్లాడతా అంటే ఫంక్షన్కి నీ కోడలు ఉండాలి. ఒక్క కొడుకు అన్నప్పుడు నీ కోడలు కూడా ఉండాలి. నీకు ఎన్ని సమస్యలైనా ఉండని బయట నీ కోడల్ని పరిచయం చేసుకో. ఆమెకు కూడా అన్నదమ్ములు లేరు, అక్కయ్యలే లేరు, తండ్రి లేడు, అమ్మాయి ఒకతే. నువ్వు అంతకుముందుకు పెళ్లి కాకముందుకు బిడ్డ అని అన్నావు, ఇప్పుడు బిడ్డ లేకనే గౌరవించి తీసుకో. తర్వాత సంవత్సరం అయినాక కోర్టు ఏది నిర్ణయం చేస్తే అది ఏని అంటే వద్దు మా ఇంట్లో ఉండొద్దు అని అన్నాడు. అయితే మరి మీ బాబును పంపి మాట్లాడదాం బాబుతో, అమ్మాయి మధ్యన అబ్బాయి మధ్యన ఏం జరిగిందనేది చూద్దాం. అంటే ఆమెకు అంటువ్యాధి ఉందమ్మా, ఆ వ్యాధి ఉందంటే ఎన్నో ఏడ్స్కు మందులు ఉన్నాయి. మొన్న అంత కరోనా వస్తే ఆ కరోనాకు మందు కానీ పెట్టారు, దీనికి మందు కానీ పెట్టలేరా? ఇంతమంది ఇన్ని లైవ్లు వచ్చినాయి, ఇన్ని ఛానల్స్ వచ్చినాయి, ఎంబీబీఎస్ డాక్టర్లు చూస్తలేరా? ఈ మందుకు ఈమె వచ్చిన వ్యాధికి మందే లేదా? ఇదొక్క తీసుకొని ఆయన భూతద్దంలో పెట్టి ఈ వ్యాధి ఉంది, ఆ వ్యాధి ఉంది, ఈ వ్యాధి ఉంది, ఆ వ్యాధి ఉన్న వాళ్ళు అందరూ చనిపోయారంటే కరోనా వచ్చిన వాళ్ళు కూడా బతికిరు, ఆ ఏడ్స్ ఉన్న వాళ్ళకు కూడా మందు కానీ పెట్టిరు. దీనికి ఎందుకులే మిర్యాలగూడకి వెళ్ళి వచ్చింది, మొన్న నుండి అమ్మాయి ఈడొచ్చి ఉంటుంటే అందరు మహిళా మండలంలో ఈ లైవ్లు చూస్తారు. అందరికి అన్న ఆడపిల్లలు ఉండ్రమ్మా, అందరికి అక్క చెల్లెలు ఉండరు, అందరము ఈ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని అందరం స్పందించి మనం ఒక డప్పా కొట్టుకుంటలేము, ఒకటి పబ్లిసిటీ రావాలని చెప్పుకుంటలేము. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఆమెకు అక్క చెల్లెలు లేరు, తండ్రి లేడు, నిన్న నుండి తిండి తినక అమ్మాయి ఈడ కూర్చుంటే మా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, ఇంట్లో తాళం వేసుకొని పోయిన అబ్బాయి ఆ పిల్లేం తింటుంది, వాళ్ళ అమ్మ పక్షి లేక తిరుగుతుంది. మేము నిన్న నుండి మేమిద్దరం ఇడ కూర్చుంటున్నాం, అక్కడి నుండి ఇక్కడ నుండి రోడ్ పొంటి మగ పిల్లలు పోతుంటే ఆ పిల్ల గజ గజ వణుకుతుంది. పోలీసు వాళ్ళకి ఫోన్లు చేస్తున్నాం మేము, అమ్మ మేము పొద్దున్నే వస్తామని చెప్పేసి నిన్న రాత్రి 9 గంటల దాకా ఇడ కూర్చొని పోయిన. మా కూడా ఇల్లు సంసారాలు ఉన్నాయి, మేము మా మొగలు ఈడ కూర్చుంటే మాకు ఇంట్లో వేరే న్యూసెన్స్లు అవుతాయి. ఇప్పుడు రాజిరెడ్డి అన్న, నేను అన్నాన్ని గౌరవిస్తున్నా, ఎందుకంటే మేము చిన్న వయసు కనుక. అయితే అన్న ఇప్పుడు నువ్వు రాజకీయ పరంగా అన్ని రాజకీయ పార్టీలలోనూ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక ఆడపిల్లను కించపరుస్తున్నావు. అందరు రాజకీయ నాయకులు ఆడపిల్లలు, అక్క చెల్లెలు, బిడ్డలు ఉండ్రు. అందరు రాజకీయ నాయకులకు ఒక్కటే చేతులెత్తి వినతి చెప్తున్నా నేను, ఒక ఆడపిల్లకు న్యాయం చేద్దాం, చేపిస్తేనేమో సంసారం చేపిద్దాం. వద్దు అని అనుకుంటే మురిగిన కాలు ఎన్ని రోజులున్నా కొట్టేయక తప్పదు, కోర్టు నిర్ణయిస్తుంది. అది మ్యూచువల్గా కూర్చుని పెట్టి విడాకులకు అప్లై చేపిద్దాం. అమ్మాయి ఏం అడుగుతుందో ఒక 10 అటో ఇటో నీకు దోచిన కాడికి ఇచ్చి ఆమె కూడా మన ఇంటి ఆడపిల్ల అనుకొని న్యాయం చేద్దామన్నా. రేవంత్ రెడ్డి అన్న కూడా ఒకటే కోరుతున్నా, రేవంత్ రెడ్డి అన్న పేరు పదే అంటుండు. మనము రాజకీయ పరంగా అడుగుతలేమన్నా, మేము ఒక ఆడపిల్లకు న్యాయం చేద్దామని అడుగుతున్నాం మేము, అంతే, వేరేదైతే కాదు. ఇది నా విజ్ఞప్తి. అందరు మహిళా మండలాలకు అందరికీ సాయం చేయాలి, అమ్మాయి గురించి అందరు వచ్చి సహకరించాలి. ఎన్ని రోజుల వరకు వాళ్ళు వచ్చి తాళం తీసి మాట్లాడదామని అంటారో
అప్పటి వరకు మేము ఈడ కూర్చుంటాము, న్యాయం జరిగే వరకు మేము ఈడుంటాము. అన్ని మహిళా మండలి వాళ్ళకు కానీ అందరు మహిళలకు కానీ సహకరించాలని నేను కోరుతున్నాను. అమ్మాయికి అందరు సహకరించాలి, అందరు మహిళా మండలి వాళ్ళు రావాలి, అమ్మాయికి మద్దతు తెలపాలి. మనం వచ్చినామా మీడియా తరపున మాట్లాడినామా వెళ్ళిపోయినామా అన్నట్టుగా ఆ అమ్మాయి దగ్గర కూర్చోవాలి, అమ్మాయికి లైఫ్ని ఇద్దాం మనం అందరం కలిసి. వ్యాధిని బట్టి మనము అది అంటువ్యాధి ఆ వ్యాధి ఈ వ్యాధి అని పబ్లిసిటీ చేసి అమ్మాయి మచ్చ వేసేసారు అమ్మాయిని. అమ్మాయి ఇప్పుడు రెడ్డి సీన్లలో పిల్లలు దొరుకుతారు, ఎదురు కట్నం ఇచ్చి చేసుకోబోతురు. అమ్మాయికి ముక్కు వంకర ఉందా, మూత వంకర ఉందా, ఏమొంకర ఉంది, తండ్రి లేని పిల్ల, అన్నదమ్ములు లేరు. మరి అమ్మాయి ప్రాపర్టీస్ గురించి ఆశపడి చేసుకురా. అమ్మ వాళ్ళ అమ్మ ఒకతే, అమ్మాయి సాధుకున్న అమ్మాయి, ఇద్దరిని కలిసి బ్లేమ్ చేసి ఏమైనా చేద్దామని చేసుకురా. ఏమైనా కుట్రలు ఉన్నాయా మీ దగ్గర, అది అనేది కూడా బయటికి రాని. మరి ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పేరు చెప్పుకుంటుండు, రేవంత్ రెడ్డి అన్న కూడా అందరికి ఆడపిల్లలకు నేను మీ అన్నలేక నిలబడతానంటుండు. ఒక అన్న చెల్లెలకి సహాయం చేద్దామని అన్నలే కదలి రావాలి ఇప్పుడు.